ఏపీలో అధికారం ఎవరిదంటే ఎలక్షన్స్ సంచలన సర్వే. జిల్లాల వారీగా రిజల్ట్స్ ఇలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలలో గెలుపు కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజల మద్దతు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. తమ పార్టీ అధికారం అంటూ చెప్పుకుంటున్నాయి. అయితే ఎన్నికల సమీపిస్తున్న వేళ పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఏ పార్టీకి దక్కుతుందనే సర్వేలను చేపట్టాయి. తాజాగా ఎలక్షన్స్ సర్వే తన అంచనా ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం ఏపీలో మరోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతారని తేల్చింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 మధ్య ఈ సర్వేను చేపట్టారు. 86,200 మందిని శాంపిల్ సైజుగా తీసుకున్నారు. ప్రతిపక్షాలు కూటమిగా వచ్చినప్పటికీ జగన్ పార్టీకి మెజారిటీ సీట్లు దక్కుతాయని ఈ సర్వే తేల్చింది. ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 127 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుంది. 50.38% ఓట్ షేర్ సాధిస్తుంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమి 48 స్థానాలను దక్కించుకుంటుంది. 45.58% ఓట్ షేర్ సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏపీలో మరోసారి ఖాతా తెరవదని ఈ సర్వే తేల్చింది. 1.38 ఓటు శాతం దక్కించుకుంది. ఇతరులకు కూడా సీట్లేవీ రావని, 2.66% ఓట్ షేర్ వీటికి లభ్యమైందన్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీకి 8, ఎన్డీఏకు 2. విజయనగరం వైఎస్ఆర్సీపీకి 8, ఎన్డీఏకి 1. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీకి 4, ఎన్డీఏకి 8, ఇతరులు 3. తూర్పుగోదావరి వైఎస్ఆర్సీపీకి 9, ఎన్డీఏకి 9, ఇతరులు 1. పశ్చిమ గోదావరి వైఎస్ఆర్సీపీకి 8, ఎన్డీఏకి 7. కృష్ణా వైఎస్ఆర్సీపీకి 10, ఎన్డీఏకు 5, ఇతరులు 1. గుంటూరు వైఎస్ఆర్సీపీ 9, ఎన్డీఏకి 2, ఇతరులు 6. ప్రకాశం వైఎస్ఆర్సీపీ 9, ఎన్డీఏకి 2, ఇతరులు 1. నెల్లూరు వైఎస్ఆర్సీపీకి 9, ఎన్డీఏ ఇతరులు 1. చిత్తూరు వైఎస్ఆర్సీపీకి 12, ఎన్డీఏ 1, ఇతరులు 1. కడప వైఎస్ఆర్సీపీకి 10, ఎన్డీఏ ఇతరులు 0. కర్నూలు వైఎస్ఆర్సీపీకి 13, ఎన్డీఏకి 1. అనంతపురం వైఎస్ఆర్సీపీకి 12, ఎన్డీఏకి 1, ఇతరులు 1. మొత్తం 175 అసెంబ్లీ సీట్లున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి 127 సీట్లు, టీడీపీ బీజేపీ జనసేనకు 48 స్థానాలు దక్కుతాయని తెలిపింది.